అమ్మ మేనల్లుడు ఎంత ఎదిగిపోయావురా చెప్తా. నువ్వు లాయర్గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను. చట్టాన్ని బేరం పెట్టు, ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను. నువ్వు ఎంత వాడమని తెలిస్తే న్యాయం ఎప్పుడూ నా జేబులో ఉండేదిరా. చెప్తా ఏంటంటే మీలో మీరేమో అక్కడేసుకుంటున్నారా? అరే గుణిక, ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదురా. ఏంటంటే నాకు గొప్ప మేనల్లుడు ఉన్నాడని, వాడు గొప్ప లాయర్ అని, వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని, ఇహ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని, న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్తా. నాకు ఏడిపోతున్నట్టుంది. ఏంటండి ఎందుకురా? మీరు అనుకున్నది ఏది జరగట్లేదు. నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది. అమ్మనాయమ్మ అమ్మనాయప్ప, నీకేం గురువా? యాపీగా కాలు మీద కాలేసుకుని ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు. అవతల జనం తెలివి మీరిపోతున్నారు. అక్కడికి మన దగ్గర డబ్బుంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టి ఆడని మన గుప్పెట్లో పెట్టుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఇది ఏంటంట? చెప్తా చెప్పు, చెప్తా చెప్పు, చెప్తా చెప్పు. ఏమిటయ్యా లింగం, నాలుగు ఊళ్ళో మూతపరివి. నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది, నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది. అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సబ్గిరి లాక్కుంటేనే నువ్వు ఇంత ఉద్రేకపడలేదు. ఏమిటయ్యా ఉద్రేకం, కూర్చో చెప్తా. ఏంటి చెప్పేది? సిద్ధిలిగూడెం లేదు, సిద్ధిలిగూడెం ఏదా ధవళేశ్వరం ఫిర్క. ఇక్కడెవడో అనామకుడు నాలుగో క్లాస్ చదివాడంట, అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు. మన దగ్గర తనఖా పెట్టిన భూమి గురించి ఒకటే తగాద, కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు. ఇదేనయ్యా వెళతా వచ్చిన తగాద? ఒత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు. ఏమిటంటాడు వాడు? నాలుగు రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారంట. ఆ అరకలకు అప్పులు కూడా మనమే ఇవ్వాలి ఆ విధవులకి. మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు, ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు. మనం ఒప్పు వచ్చేస్తామండి. ఏమిట్రా? మనం వెళ్ళి ఆడు కాళ్ళు కట్టుకుంటామండి. ఈడేమడయ్యా మధ్యలోను? నేను దేశానికి దత్తుణ్ణి, ఈ విధం నాకు దత్తుడు. ఓ పని చేయండి, వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకురా. కాండి నాది. అబ్బబ్బబ్బా, నవగ్రహాలు నా చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి. అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు. చెప్తా, నా దగ్గర నలుగురు మనుషులున్నారు, వాళ్ళని నీకు ఇస్తే తీసుకెళ్ళు. ఆ నాయకుడు ఎక్కడున్నాడో పట్టుకో, రాత్రి రాత్రి అని లేపే. ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఓసర్ లెక్కెట్టా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఎందుకయ్యా భయపడతావు? ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరమైతే నాలుగు రోడ్ల మధ్య ఆడు చావునాడుతూ చెప్పి మరీ చంపు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు. అది నాకు చాలా గర్వకారణం. ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. నౌ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. మరొక్క మాట, మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు, కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు. ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు, అది నేను విన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా వినాలి. పేదలు పేదలు పేదలు, ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు, దేశమాత వదనంలో మాయని మచ్చలు, సంఘానికి పట్టిన దీర్ఘం వ్యాధ, ఎన్నటికీ చిగురించని మోడులు మూఢులు, కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు, పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు, ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు, పట్టణాలలో పల్లెటూళ్లలో వీధి వీధిలో సందు సందులో కార్లు రైళ్లు బస్సులు బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే పిచ్చాపాత్ర. ఓహో, ఆ
జార్జ్. ఎస్ సార్. మన డ్రైవర్ పేరు ఏమిటి? చిరంజీవి సార్. అతని అడ్రస్ ఎక్కడ తెలుసా? తెలుసు. నమస్కారం సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్. అంతమందిలో నేను ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణ కోసం సార్. తప్పు నీలోనే. ఎక్కడో అది నాలోనా నా అజ్ఞేయంలో. లేనివాడి దురదృష్టంలోను, ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు? ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు? పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు. కానీ ఆ రాజా, ఆ లోఫర్, ఆ మదించిన ఆబోత నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. ఏ ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుండెల్ని దహించి వేస్తుంది. చిరంజీవి, నా వృత్తి మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ పుస్తకాలని